ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెతక వైఖరిని వీడాలని టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారందరికీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చివేయాలని డిజిటల్ మహానాడు వేదికగా గౌతమ్ శిరీష చంద్రబాబుకి సలహా ఇచ్చారు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలం గాని మేం గాని ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇబ్బందులు పెడుతున్న పని చేస్తున్నాం అంటే కారణం yes ప్రతి ఒక్కరు కసిగా పనిచేస్తున్నాం సార్ ముఖ్యంగా గ్రామాల్లో కార్యకర్తల మీద ఎలాంటి హరాస్మెంట్ చేస్తున్నారో మాకు తెలుసు కానీ అందరికీ ఒకటే ఆశ మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆయన మెతక వైఖరి మాని ఈ రోజు ఇబ్బంది పెడుతున్న ప్రతి వారికి వడ్డీతో సహా కల్పి ఇవ్వాలని ముఖ్యంగా తప్పుడు కేసులు పెడుతున్న అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు గట్టిగా పెట్టాలి సార్ ఎందుకంటే వాళ్ళు చాలా బరి తగ్గించాలని పనిచేస్తున్నారు ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయిలో ఎస్పీ స్థాయిలో వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకి ధీమా ఏంటంటే సపోజ్ వాళ్ళకి పదవులు ఈ రోజు పోయినా ఈ ప్రభుత్వం రేపు ఉదయం లక్షల కోట్లు ఇస్తూ వాళ్ళకి సలహాదారు పదవులు ఇస్తున్నారు వాళ్ళకి అలవాటు అయిపోతుంది దయచేసి వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు మన లీగల్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ప్లాన్ చేయాలి సార్ మరి ఈ రోజు ఈ అజెండాలోని నాకు కూడా అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।